పీఆర్సీ నివేదికపై ఏపీ ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు ఎలాంటి క్లారిటీ రాలేదు సీఎంతో చర్చించాక పీఆర్సీ నివేదికను సీఎస్ సహా ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తారనే ప్రచారం సాగిందే అయితే సీఎం ఒడిశా పర్యటన బిజీలో ఉండటంతో పీఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లు చర్చకు రాలేదు దీంతో రెండు రోజుల తర్వాత పీఆర్సీ నివేదికను అందిస్తామని అధికారులు ఉద్యోగ సంఘాలకు చెప్పారు ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు పీఆర్సీతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎంతో చర్చించి ఆ తర్వాత పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అందజేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు దీంతో సోమవారం పీఆర్సీ నివేదిక అందుతుందని ఉద్యోగ సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే సీఎం జగన్ సోమవారమంతా ఒడిషా పర్యటనపైనే ఫోకస్ పెట్టారు పర్యటన సందర్భంగా ఒడిషా సీఎంతో ఏ ఏ అంశాలను చర్చించాలనే దానిపైనే అధికారులతో సమీక్షలు జరిపారు టూర్ నుంచి వచ్చాక ఉద్యోగులకు పీఆర్సీ నివేదిక అందజేస్తామని సిఎస్ సమీర్ శర్మ తనను కలిసిన ఉద్యోగ సంఘ నేతలకు హామీ ఇచ్చారు అలాగే వారం రోజుల్లోనే పీఆర్సీ విషయంలో స్పష్టత ఇస్తామని భరోసా ఇచ్చారు సిఎస్ పీఆర్సీ గురించి కూడా అంటే మాకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో వన్ వీక్ తర్వాత పిఆర్సీ రిపోర్ట్ ఇస్తామని చెప్పిండు దాని గురించి కూడా సిఎస్ గారిని అడిగినాము సిఎస్ గారు సీఎం ప్రోగ్రామ్ ఒరిస్సా ప్రోగ్రాం ఉంది కాబట్టి దీనివల్ల కూడా ఈ రోజు కుదరలేదు బుధా గురువారాల్లో సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ వారంలో రిపోర్ట్ ఇస్తామని చెప్పి పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు పీఆర్సీపై క్లారిటీ కావాలంటూ తాము కోరుతున్నప్పటికీ ప్రభుత్వం కనికరించడం లేదని అంటున్నారు సోమవారం ఇస్తామని చెప్పి నివేదికను అందించకపోవడం బాధ కలిగిస్తోందంటున్నారు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటో తేదీ నుంచి పీఆర్సీని అమలు చేయాల్సిందేనని దానికి ఒక్కరోజు తక్కువైనా తాము ఒప్పుకునేదే లేదంటున్నారు ఇక అరవై శాతం ఫిట్మెంట్ ప్రకటించాలంటున్నారు నివేదికతో పాటుగా పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అయితే మేము రోజు తిరగటమే సరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కూడా మరి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే మాకు నివేదిక ఇచ్చి మాకు సరైనటువంటి ఫిట్మెంటు ఇస్తుందని ఆశిస్తున్నాము అలాగనే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి చూసుకుంటే నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది మరి ఎందుకని మా మీద ఎందుకు ప్రేమ కలగట్లేదు అనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చే రెండు రోజుల తర్వాత అయినా పిఆర్సీ నివేదికను ఇస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఒడిషా పర్యటన తర్వాత సీఎం జగన్ ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి